సో ఉద్యమకాలంలో మిమ్మల్ని జేసీ నాయకుడిగా నేనే పెట్టానని కేసీఆర్ చెప్పుకున్నారు. మరి అటువంటి కేసీఆర్ మిమ్మల్ని దూరం ఎందుకు చేశారు? ఆయన పెట్టిండో అనేది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఆయన కూడా ప్రతిపాదన చేసిండు, కాదనంటలేను. జయశంకర్ గారు సూచన చేసిండు, ఆయన ప్రతిపాదించిండు, అందరూ ఒప్పుకున్నారు. మాకు అప్పయత్తం ఏమని తప్పు చేసినామా? ఉద్యమాన్ని నమ్ముకున్నామా? అమ్ముకోలే కదా. నమ్ముకున్న దానికి బాధ్యతను నెరవేర్చను. రాష్ట్ర సాధన కోసం మా వంతు ప్రయత్నం మేము చేసినాం. ఇక్కడ ఒక అడుగు వెనుకకి వేయలే కదా. అంతిమంగా విజయం కూడా సాధించినాం. జేఏసీ మంచి పని చేసింది, మంచి పాత్ర పోషించిందనే పేరును కాపాడుకోగలిగినాం. కాబట్టి ఇచ్చినారు కాబట్టి తెల్లారు లేస్తే మీ చుట్టూ అయితే తిరగలేం కదా. మీ బానిసలం కట్టు బానిసలుగా బతకలేం కదా. మా ఆత్మగౌరవంతో బతకాలనే ఉంటుంది. మీరు ఇచ్చినందుకు మీ పట్ల ఎప్పుడు కూడా ఒక వ్యతిరేకతను, లేకపోతే ఆయన నాకు ఇచ్చిండా అది నేను ఎన్నడూ అట్లా మాట్లాడలేదు. అది కరెక్ట్ కాదు. ఆయన ప్రతిపాదించిండు, జేఏసీ ఒప్పుకుంది, అవకాశం దొరికింది. దొరికిన అవకాశాన్ని నేను దుర్వినియోగం చేయలే, చేస్తే అప్పుడు అనాలి, నన్ను తప్పు పట్టాలి. సద్వినియోగమే చేసినాం. ఇప్పుడు కూడా మేము అనేది ఏంటంటే అదే రకంగా కలవటానికి అవకాశం ఉంటే మేము పార్టీ దాకా కూడా రాకపోతుంటాం. ఉన్న కష్ట సుఖాలు చెప్పుకుంటుంటే ఏదన్నా పరిష్కారం సాధించే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా వినటానికి దేనికి కూడా ఇవాళ సిద్ధంగా లేదు. ఇది వ్యక్తిగతమైనటువంటి కక్ష కాదు. ఇది కేవలము మేము అడగటము ప్రశ్నించటం ఇష్టం లేదు కాబట్టి మేము చాలా విషయాలపై గవర్నమెంట్ను గట్టిగా అడుగుతున్నాం కాబట్టి దాన్ని రుచించకనే ఇవాళ ఈ రకంగా దాడులకు దిగుతున్నాం.